బీసీసీఐ మన టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ ఇవ్వబోతుంది. వైట్ బాల్ ఫార్మేట్స్ లో మన టీమిండియాకు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను ఆ పదవి నుండి తొలగించబోతున్నారంట. మెయిన్లీ వన్డే ఫార్మేట్ లో రోహిత్ శర్మ డిప్యూటీగా ఉన్న అతన్ని ఆ స్థానం నుండి తొలగించబోతున్నారు. సో మనందరికీ తెలిసిందే, ఆగస్ట్ 21వ తేదీన అంటే రేపు ఏషియా కప్ కు సంబంధించిన స్క్వాడ్ ని అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఆ స్క్వాడ్ తోనే మన వాళ్ళు వరల్డ్ కప్ కూడా ఆడబోతున్నారు. అయితే స్క్వాడ్ సెలక్షన్ కు సంబంధించి బీసీసీఐ అధికారి ఒకరు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. సో అప్డేట్ ఏంటంటే మన టీమిండియా వైస్ కెప్టెన్ ని మార్చబోతున్నారంట. అంటే ఏషియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కోసం మన టీమిండియా వైస్ కెప్టెన్ మారబోతున్నాడు. మొన్నటి వరకు వన్డే ఫార్మేట్ లో వైస్ కెప్టెన్ కొన్న హార్దిక్ పాండ్యాను తప్పించేసి అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రాకు ఆ పగ్గాలు అప్పచెప్పబోతున్నారంట. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా ఆయన ఒక క్లియర్ క్లారిటీ ఇచ్చారు. సో బుమ్రా అయితే హార్దిక్ పాండ్యా కంటే ముందు నుంచే క్యాప్టెన్సీ రేస్ లో ఉన్నాడంట. ఇన్ఫాక్ట్ గత ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ లో కూడా అతను క్యాప్టెన్సీ చేశాడు. అలాగే తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా అతనే వైస్ కెప్టెన్ అనుకున్నారు. అయితే బుమ్రాకి ఇంజరీ అవ్వడం, అలాగే అతను సర్జరీ చేయించుకుని చాలా కాలం మన టీంకు దూరంగా ఉండడం వల్ల వేరే వైస్ కెప్టెన్ పెట్టారంట. అంటే హార్దిక్ పాండ్యాని బుమ్రా ప్లేస్ లో వైస్ కెప్టెన్ గా పెట్టారంట. బట్ బుమ్రా ఇప్పుడు తిరిగి వచ్చాడు కాబట్టి మళ్ళీ అతను తన వైస్ కెప్టెన్సీ పదవిని తీసుకోబోతున్నాడంట. బోత్ ఏషియా కప్ అండ్ వరల్డ్ కప్ లో మన టీమిండియా వైస్ కెప్టెన్ గా బుమ్రానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ టీ20 ఫార్మాట్ లో కూడా ఫ్యూచర్ కెప్టెన్ గా బుమ్రానే కన్సిడర్ చేస్తున్నారంట. అండ్ దీని కారణంగానే ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో రుతురాజ్ గైక్వాడ్ కు క్యాప్టెన్సీ అవ్వకుండా అతనికి క్యాప్టెన్సీ ఇచ్చారంట. సో ఒకవేళ వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ కనుక తిరిగి టీ20 కెప్టెన్ కాకపోతే అప్పుడు బుమ్రాకు టీ20 కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ దీనిపై అంత తలా క్లారిటీ లేదు. కానీ ఏషియా కప్ మరియు వరల్డ్ కప్ కు వైస్ కెప్టెన్సీ మాత్రం బుమ్రాకే ఇవ్వబోతున్నారంట. సో ఈ రిపోర్ట్స్ కనుక నిజమైతే డెఫినెట్లీ హార్దిక్ పాండ్యాకు ఒక అతిపెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే అతను క్యాప్టెన్సీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. భవిష్యత్తులో మన టీమిండియాకు వైట్ బాల్ ఫార్మేట్స్ కు క్యాప్టెన్ అతడే అనే బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు హార్దిక్ పాండ్యా డ్రీమ్స్ నిజమయ్యేలా కనిపించట్లేదు. అండ్ దీనికి ఒక రీజన్ మనం ముందుగానే చెప్పుకున్నాం. బీసీసీఐ హార్దిక్ పాండ్యా కంటే ముందు నుంచే బుమ్రాను ఒక క్యాప్టెన్సీ మెటీరియల్ గా ట్రీట్ చేస్తుంది. ఇక దీంతో పాటు మరో రీజన్, రీసెంట్ గా హార్దిక్ పాండ్యా యొక్క క్యాప్టెన్సీ ఫెయిల్యూర్. అఫ్ కోర్స్ అతనైతే ఎక్కువ మ్యాచ్లు ఓడిపోలేదు, బట్ అతను క్యాప్టెన్సీ చేసే తీరుపై మాత్రం చాలా విమర్శలు వచ్చాయి. ఈవెన్ మన టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా అతని బౌలింగ్ చేంజెస్ పై చాలా విమర్శలు గుప్పించారు. సో చూస్తుంటే బీసీసీఐ కూడా ఆస్ట్రేలియా ఫార్ములాని ఫాలో అయ్యేలా కనిపిస్తున్నారు. ఐ మీన్ వాళ్ళు బ్యాట్స్మెన్ కాదని ఒక ఫాస్ట్ బౌలర్ను ప్యాట్ కమిన్స్ ను క్యాప్టెన్ గా పెట్టుకున్నారు. అండ్ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలో ఆస్ట్రేలియా టీం అయితే చాలా మంచి విజయాలు కూడా సాధిస్తూ వస్తుంది. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా వైస్ క్యాప్టెన్సీ రేస్ లో బుమ్రా మరి హార్దిక్ పాండ్యా చాలా గట్టిగా పోటీ పడుతున్నారు. మరి వీళ్ళిద్దరు ఎవరు మన టీమిండియా వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.